పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆయన భార్య బుష్రా బీబీలకు పాకిస్తాన్ కోర్టు శనివారం ఫిబ్రవరి మూడవ తేదీన శిక్ష విధించింది ఇస్లామేతర వివాహం చేసుకున్న కేసులో ఇద్దరికీ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది రెండు వివాహాల మధ్య తప్పనిసరిగా విరామం ఇద్దత్ పాటించాలని ఇస్లామిక్ ఆచారాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఇమ్రాన్ ఖాన్ మొదటి భార్య కవర్ మనేక కేసు పెట్టారు పెళ్లికి ముందు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఇమ్రాన్ మాజీ భార్య మనేక ఆరోపించింది ఇమ్రాన్ ఖాన్ బాహుల కేసుల కారణంగా సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి జైలులో ఉన్నారు రావల్పిండిలోని అడియాల జైలులో పద్నాలుగు పాటు విచారణ తర్వాత ట్రయల్ కోర్టు తీర్పు వెలువరించింది అదనపు సాక్షులను హాజరుపరచాలన్న డిఫెన్స్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది అంతేకాకుండా బెయిల్ పిటిషన్ను కూడా కోర్టు తిరస్కరించింది సీనియర్ సివిల్ జడ్జ్ కుద్రాతుల్లా ఏడేళ్ల జైలు శిక్షతో పాటు ఐదు లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు స్థానిక మీడియా పేర్కొంది విచారణ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ మనేక మధ్య కోర్టులో తీవ్ర వాగ్వాదం జరిగింది కోర్టులోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు ఇమ్రాన్ ఖాన్ తన కుటుంబ జీవితాన్ని నాశనం చేశాడని దాని కారణంగానే తన కూతురు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని మనేక కోర్టుకు తెలిపింది ఇటీవలే పలు కేసుల్లో జైలు శిక్షను ఇమ్రాన్కు విధిస్తూ కోర్టులు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే తోషఖాన కేసులో పద్నాలుగు ఏళ్లు రహస్య పత్రాల కేసులో పదేళ్ల జైలు శిక్ష పడింది అయితే ఫెయిత్ హీలర్గా పేరున్న బుష్రా బీబీ వద్దకు తరచూ ఇమ్రాన్ వెళ్తుండేవారు అలా మొదలైన వారిద్దరి మధ్య పరిచయం పరిణయానికి దారితీసింది రెండు వేల పద్దెనిమిది జనవరి ఒకటో తేదీన ఇమ్రాన్ బుష్రా బీబీల వివాహం ఘనంగా జరిగింది కాగా ఈ విషయమై బుష్రా బీబీ మాట్లాడుతూ తన పరువు తీసేందుకు కుట్ర జరుగుతోందని తలవంచాను అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు